कदरी పట్టణంలో ఉన్నటువంటి పీవీఆర్ బార్ గతంలో బస్ స్టాండ్ ఎదుట ఉండేది కానీ ఇప్పుడు అది ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా సైదాపురం రిపబ్లిక్ ఐటీఐ కళాశాల ఎదుటకు మార్చడం జరిగింది దీనిపై కదరి డిప్యూటీ తహసీల్దార్కి ఆర్ఎస్వైఎఫ్ ఏఏసీ విద్యార్థి సంఘ నాయకులు ధర్నా నిర్వహించి వినతి పత్రం అందించారు ఈ సందర్భంగా ఆర్ఎస్వైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు అరుణ్ కుమార్ ఏఏసీ జిల్లా ఉపాధ్యక్షుడు నరసింహ మీడియాతో మాట్లాడారు ప్రభుత్వ నిబంధనల ప్రకారం గుడికి బడికి కనీసం 100 మీటర్లపైన దూరంలో బార్ ఏర్పాటు చేయాలని కానీ ఈ పీవీఆర్ బార్ యాజమాన్య వారు ఎటువంటి నిబంధనలు పాటించకుండా రిపబ్లిక్ ఐటీఐ కళాశాలకు ఎదురుగా కనీసం 10 మీటర్ల దూరం కూడా లేకుండా అదే విధంగా సైదాపురం శ్రీ ఆంజనేయ స్వామి గుడికి 100 మీటర్ల దూరం కూడా లేకుండా బార్లు ఏర్పాటు చేయడాన్ని విద్యార్థి సంఘాలుగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు ఏఏసీ కదరి నియోజకవర్గ ప్రతి ఆర్ఎస్వైఎఫ్ కదరి నియోజకవర్గ కార్యదర్శి సగినాల చరణ్ మరియు తదితరులు పాల్గొన్నారు పబ్లిక్ ఐటి అనే కాలేజ్ ఉంది ఆ కాలేజీకి ఎదుట కనీసం 10 మీటర్ల కూడా దూరం లేనటువంటి దగ్గరలో ఒక పీవీఆర్ బార్ ను పెట్టడం జరిగింది గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారం 100 మీటర్ల గుడికి బడికి చర్చికి మసీదుకి ఎక్కడే గాని కూడా 100 మీటర్ల దూరంలో ఈ గుట్కా పాన్ సిగరెట్ బార్లు కానీ వేయించాపులు కానీ ఏ ఒకటి పెట్టకూడదని చెప్పేసి ఒక రూల్ ఉంది ఆ రూల్ని ఈరోజు అధిగమించి పీవీఆర్ బార్ వాళ్ళందరూ కూడా లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టామని చెప్పేసి వాళ్ళు ఒక కాలేజ్ ముందర కనీసం పట్టుమన ఒక 10 మీటర్లు లేకుండా పక్కన కాలేజ్ పక్కనే పెట్టడం జరిగింది అక్కడ మందు తాగుతున్నటువంటి వ్యక్తులు ఆకతాయిలు కావచ్చు తాగుబోతులు కావచ్చు అక్కడ వెళ్ళొస్తున్నటువంటి కాలేజీకి పోతున్నటువంటి విద్యార్థులకు వచ్చేటప్పుడు పోయేటప్పుడు అక్కడ న్యూసెన్స్ చేయడం జరుగుతుంది ఇది ఎలా ఉందంటే ఈ పక్క చూస్తే ఆంజనేయ స్వామి గుడి ఉంది అక్కడ చూస్తే రిపబ్లిక్ ఐటి కాలేజ్ ఉంది నారి నారి నడుమము రారి అని చెప్పి ఒక కాలేజీకి గుడికి కాలేజీకి మధ్యలో ఓ వెయిన్ షాప్ను పెట్టడం జరిగింది ఖచ్చితంగా ఈ బార్ని అక్కడి నుంచి తీసివేసి టౌన్కి 5 కిలోమీటర్ల దూరంలో పెట్టాలని చెప్పేసి రాయలసీమ విద్యార్థి యువజన సంఘంగా మేము తెలియజేస్తున్నాం ఈ అధికారుల పరిస్థితి ఏ విధంగా తయారైందంటే అక్కడ ఉన్నటువంటి ఎక్స్చేంజ్ ఆఫీసర్ గారికి కాలేజ్ ముందరే కనీసం 10 మీటర్ల దూరం లేకుండా ఓ బార్ను ఏర్పాటు చేయడం జరిగింది ఏం సార్ పరిస్థితి ఆ కాలేజ్ ముందర బార్ని తీసివేయండి అని అడిగితే అక్కడ ఉన్నటువంటి ఎక్స్చేంజ్ ఆఫీసర్ గారు ఏమంటారంటే మాకు సంబంధమే లేదు మేము సెబ్బు పోలీసులము ఎక్స్చేంజ్ ఆఫీసులో అసలు కదిరి ప్రాంతంలో లేలేనేవో అంటారు ఇక్కడ అధికారులను అడిగితే ఎక్స్చేంజ్ ఆఫీస్ కదిరిలో లేదా అంటే ఎక్స్చేంజ్ ఆఫీసు పాత ఆఫీసు ఎర్రగుంటిపల్లి దగ్గర ఉన్నటువంటిది ఎక్స్చేంజ్ ఆఫీస్ అని వాళ్ళు చెప్తారు ఎంఆర్ఓ గారికి ఇస్తే నాకు సంబంధం లేదు ఎక్స్చేంజ్ ఆఫీసర్ గారికి అంటారు ఆర్డీఓ గారికి ఇస్తే నాకు సంబంధం లేదు ఎక్స్చేంజ్ ఆఫీసర్ గారికి అంటారు వాళ్ళు చూస్తే ఇక్కడ ఆఫీసే లేదంటారు ఇది ఏదో అధికారులందరూ కూడా మాకు సంబంధం లేదు మాకు సంబంధం లేదంటూ వీళ్ళందరూ తప్పించుకోవడం జరుగుతుంది మీ అందరికీ తెలియకోకుండా వాళ్ళు బార్ని ఎలా పెట్టారని చెప్పేసి మేము అడుగుతున్నాం రాయలసీమ విద్యార్థి యువజన సంఘంగా ఈరోజు కదిరి ప్రాంతంలో ఉన్నటువంటి అధికారులు ఏ విధంగా తయారంటే ఏ సమస్య గురించైనా వాళ్ళకి సంబంధించిన శాఖకు ఎత్తుకోకపోతే మాకు సంబంధం లేదని సింపుల్గా తప్పించుకుంటున్నారు అదే అధికార పార్టీ ఎమ్మెల్యే కావచ్చు కౌన్సిలర్లు కావచ్చు వాళ్ళు ఎవరైనా చెప్తే సార్ వాళ్ళు చెప్తే క్షణాల మీద పనులు జరిగిపోతున్నాయి ఈరోజు వీట్రాక్ ఏటీడీ కంపెనీల గురించి గొంతు చుచ్చుకొని అక్కడ ఉపాధితో వాళ్ళు ఉపాధి చేసుకున్న వాళ్ళే పొట్ట కొడుతున్నారు అధిక వాళ్ళతో వెట్టి చాకరి చేపిస్తూ ఉపాధి డబ్బులు తక్కువగా ఇస్తున్నారు శాలరీలు తక్కువగా ఇస్తున్నారని ఏఎల్ఓ గారిని కలిస్తే ఆయన మాకు సంబంధం లేదంటారు ఎంఆర్ఓ గారిని అడిగితే ఇది నాకు సంబంధం లేదు వాళ్ళు అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్కి సంబంధం అంటారు కదిరిలో అధికార యంత్రాంగం అంతా నిద్రపోతుందా లేకుంటే అధికార పార్టీకి తొత్తులుగా వాళ్ళకి ఎవరిస్తున్నారని మేము అడుగుతున్నాం ఓ పని చేయండి మీరంతా లేకుంటే ఈ అధికార పార్టీ ఊటినే ప్రభుత్వ అధికారులు అని చెప్పే బదులు వాళ్ళ కండవాళ్ళు తీసుకొని మెల్లేసుకోండి ప్రశాంతంగా ఉంటారు అందరూ ఎందుకంటే మిమ్మల్ని అడిగే పని ఉండదు అందరూ అధికార పార్టీకి సంబంధించాలని చెప్పేసి ప్రజలు కూడా అర్థం చేసుకొని గమ్మునైపోతారు మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.